ఈరోజు మనం చూడబోయే వీడియో వచ్చేసి తాటితేగల గురించి. తాటితేగలు తెలియని వాళ్ళు ఉండరో, ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఈ తేగల్లోని. తాటిపాత్ర ఎలా వేస్తారు, ఎన్ని రోజులకి మనకి తాటి తేగలు వస్తాయి తాటి టెంకల నుంచి, మందులు ఏమన్నా వేస్తారా మందులు ఏమీ వేయరా, మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో అయితే వాళ్ళు క్లియర్గా చెప్పారు. వీడియో అయితే కొంచెం చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. అక్కడ కమిషన్ కొట్లు ఉంటాయండి, మనకి ఎంత కనిపిస్తారో మనం ఎంత అనిపిస్తారండి, దాన్ని బట్టి వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు అమ్ముకుంటారండి. ఇంత సేవ ఏం చేసుకోవాలి, ఈ మట్లో పడి అన్ని ఏదో కూలి పని ఇక అంతమంది చేస్తున్నాం చూడండి. ఆయన మేము నలుగురు, ఆయన ఒక మళ్ళీ ఆయన టీలు తెస్తా వెళ్ళాడు ఒక. ఈ తాటి కట్టల దగ్గర నుంచి చాలా మంది వ్యాపారం చేస్తారు కదా, వాళ్ళందరికి మీరు ఇస్తారా, వాళ్ళకి వాళ్ళు ఏరుకుని వెళ్తారా అంటే వాళ్ళు ఏమి తాళికాడండి. ఇక పాత్రలో మనకు వచ్చిందండి, పక్కన మాట్లాడుతున్నామండి. చెప్పు మొదలని ఇవి వచ్చి వాళ్ళ సంచట్టుకుని వచ్చి ఎత్తుకుని వెళ్ళి రాజమండ్రిలో పప్పు కొట్టి అమ్ముకుంటారండి. అలా అమ్ముకుంటారు. ఇప్పుడు ఈ తాటిల దగ్గర మీరు మామూలుగా ఏరేసుకోవడం ఎవరు ఏమంటారా? రైతులు అడగాలి, తోటలు కావాలని ఏంటి, టెంకలు ఏరుకుంటామని అడగాలండి. డబ్బులు ఏమైనా కడతారు? డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇవ్వాలండి. లేదు మాకు 100 తేగలు ఇవ్వాలంటే 100 తేగలు కట్టలు కట్టండి, 100 తేగలు ఇవ్వాలి. డబ్బులు తీసుకోవాలి, తేగలు అన్నీ ఇవ్వాలండి. మనకు ఉత్తినేవి రావండి, తీసుకోవాలి. వాళ్ళు ఎవరండి, మనం ఉత్తిని కూడా మనం తీసుకోవండి. వాళ్ళ వాటికి డబ్బులు నాతో అడుగుతారు, లేదంటే తేగలు అని అడుగుతారు. యూట్యూబ్లోకి ఇదిగోండి, ఈ ట్యాగ్ ఈ టైపు ఫుల్ టైట్ అండి అనమాట, చాలా బాగుంటుందండి ఇది. ఈ ట్యాగ్ ఈ టైపు గల భద్రాసిన ట్యాగ్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ట్యాగ్ మరి లోన పీస్ కాలుతుందండి, అంటే కాలుతాం అంటే మంట రాదండి, అది పైన మనం మంట ఇస్తే లోన ఈట్ వచ్చింది అలాగా ట్యాగ్ కాలుతుంది. అదే మనం ఇలాగ ఇప్పుడు ఈ తేగల మీద డైరెక్ట్గా మంట వేసామనుకోండి, ఈ తొక్క మొత్తం కాలిపోద్దండి. లోన తేగ కాలదండి, ఈ కుండలో దేనికి పెడతాం అంటే అండి, తేగ అంతా ఉడికిపోద్దండి, ఈ వీటికి తేగ ఉడుకుతుంది అండి. అదండి మన ఏరియాలో అయితే నీళ్ళు అంటే మీరు అన్నది ఆ ఏరియాలో అయితే అండి, నల్ల మట్టి అండి, మనది ఎర్రమట్టి అండి. ఎర్రమట్టి డిఫరెన్స్ అంటే నల్ల మట్టిలో తేగ లూజ్గా ఉంటుందండి, అది ఉడక పెడతారండి, కాలి తగ్గ పని చేయదండి తేగ. ఎందుకని అని నల్ల మట్టిలో తేగ నీరు వల్ల లూజ్గా ఉండండి, మనం కాల్చిన తర్వాత మెత్తబడిపోద్దండి, బాగోదండి, టేస్ట్ రాదండి. అంతేగాని అది నీటిలోనే మళ్ళీ ఉడకబెట్టండి. ఇది మీరు మనిషిని కొట్టినా కనుక కర్ర తగ్గిద్ది అండి, మన ఏరియాలో ఈ ఎర్ర మట్టి ఏంటండి అంటే గట్టిగా ఉంటుందండి తేగ. అంటే మట్టి డిఫరెన్స్ వల్ల కూడా తేగ ఉంటుంది, మట్టి డిఫరెన్స్ తేగ తేడా. బాగుంటాయి ఏంటండి, నేను ఆల్రెడీ ట్రై చేశాను, చాలా వర్షగా ఉన్నాయి, కాల్చి తింటేనే బాగుంటాయి. మనకి డబుల్ బాయిలింగ్ మెథడ్ లో ట్రై చేశాను, టేస్ట్ తేడా వస్తాయండి, బాగుంది. ఈ ఉడక కూడా నేను అంత మీరు ఎలా ఉడకబెట్టాను, కొద్ది లాంగ్ ఉన్నాయి అనుకోండి, పెద్దవి అనుకోండి, నొప్పి లాంగ్ ఉన్నాయి.
ఊరు తేగలో ఉన్న నీరంతా మనకు కాలుతుంది కదండి, ఈ నీరంతా కింద ఊరు తేగలో ఉన్న వాటర్ కింద పోతుంది భూమిలో, భూమిలోకి వెళ్ళిపోద్ది గుంటలో, భూమిలో పోతుంది తేగ మనకు అలా గొయ్యి తీయపోతే తాగి అందులోనే చెప్పాం కాబట్టి వాటర్ కింద పోతుంది. ఎంతసేపు కాలాలి? మూడు మూడు ట్రిప్పులు వేయాలండి, మూడు సార్లు ఈ మంట వేస్తామండి, మళ్ళీ సార్ ఏమో కమ్మలు వేస్తామండి, మళ్ళీ సరంగా పొంగలు వేస్తాం, మూడు ట్రిప్పులు కావాలండి. ఫస్ట్ ట్రిప్ ఆకులతో కాల్చేస్తారా? ఫస్ట్ అదే ఆకులు వేసండి, ముందు కమ్మలు వేస్తామండి, మళ్ళీ దానిపైన ఒకటి వేయాలండి, అది వేస్తాను. జమలు వేసే అలాగే పర్లేదు కలిపోతా ఇంట్లో వాళ్ళు చేస్తానని చేసుకుంటున్నాను. సగం కాలిన తర్వాత మొత్తం అన్ని ఇలా తాటాకులు వేస్తున్నారు. తాటాకులు ఎందుకు వేస్తున్నారు అని అడిగితే మంట అంతా కూడా బయటకు వెళ్ళిపోకుండా ఈ పచ్చి తాటాకులు వేయడం వల్ల ఏం జరుగుతుందంటే మంట అంతా అలా లోపడి గుండిపోయి ఈ మొత్తం తేగలన్నీ కూడా బాగా ఉడుకుతాయంట. ఒక స్టీమ్ పెట్టినట్టు లోపలికే ఉండి మంట అంతానే ఆ కుండల్లోకి వెళ్ళి బాగా ఉడుకుతాయని చెప్పేసి ఇలా పచ్చి తాటాకులు వేస్తారు పైన. ఈ కాలిన తేగలన్నీ కూడా ఇంటికి తీసుకెళ్ళిపోయి తేగలో ఒక కట్టొచ్చిలా కడతారంట. కట్టి వన్ డే అంతా ఉంచేస్తారు. ఉంచేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళో అయితే వీటిలన్నింటిని తీసుకుని హోల్సేల్ మార్కెట్కి వెళ్తారు. హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి అక్కడైతే చాలా తక్కువ రేటుకి అయితే అమ్ముతారంట. పాపం వీళ్ళు ఎంత కష్టపడినా వీళ్ళకి వచ్చే ఆదాయం అయితే చాలా తక్కువ అని బాధపడుతున్నారు.